టుడే టీవీ ప్రేక్షకులకు స్వాగతం. రైతుల క్రాప్ లోన్లను విడతల వారీగా మాఫీ చేస్తామని చెప్పి మూడేళ్లైనా హామీని ఇంతవరకు నెరవేర్చలేదు. దీంతో మెదక్ జిల్లాలోని రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. క్రాప్ లోన్లను రెన్యువల్ చేయని రైతుల యొక్క బ్యాంక్ అకౌంట్స్ ను బ్యాంక్ ఆఫీసర్లు ఫ్రీజింగ్ లో పెడుతున్నారు. దీంతో బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అయిన వడ్ల డబ్బులు, రైతు బంధు, పీఎం కిసాన్ డబ్బులు వంటి వాటిని రైతుల అకౌంట్ నుండి డబ్బులు విత్డ్రా చేసుకోకుండా ఫ్రీజింగ్ లో పెడుతూ ఉండటంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలోని ఏపీజీవీబీ బ్యాంకులో రెన్యువల్ చేయని కారణంగా అకౌంట్ ను ఫ్రీజింగ్ పెట్టడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని రైతులు ఆరోపిస్తున్నారు. క్రాప్ లోన్లను గవర్నమెంట్ మాఫీ చేస్తామని చెప్పడంతో రెన్యువల్ చేయలేదని రైతులు చెబుతున్నారు. రైతు బంధు వేసిన కేసీఆర్ తర్వాత తమ అకౌంట్ ని హోల్డ్లో పెట్టడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అకౌంట్లో ఉన్న డబ్బులను విత్డ్రా చేసుకుని యాసంగి పంట వేద్దామనుకుంటే బ్యాంకు అధికారులు ఫ్రీజింగ్లో పెట్టడంపై రైతులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకు దగ్గర క్యూలో రోజంతా నిలబడి క్రాప్ లోన్ రెన్యువల్ చేసుకుని అకౌంట్ ఫ్రీజింగ్ నుండి రిలీజ్ చేసుకుంటున్నామని రైతులు చెబుతున్నారు. టుడే టీవీ ప్రతిక్షణం ప్రజాపక్షం.